గది కథ మన 12 వల్ని పైకి తీసుకొచ్చి మన ప్రజల బతుకుల్లో పిట్రమాక్స్ దీపాలు వెలిగించాలని మూడు తరాలుగా మేము మంత్రాంగం చేస్తున్నాం. ఇదిగో ఇప్పుడు ఈ చిరంజీవి అయాంలో మంచి దశ ఎత్తుకుంది. ఈ అమ్మాయి ఈ అబ్బాయి కలిసి పెద్ద గవర్నమెంట్ తోడు కాళ్ళు గడ్డాలు పట్టుకుని మన కష్టాలన్నీ వాళ్ళకి నచ్చజెప్పి పెద్ద పెద్ద ప్యాక్టీలు మంజూరు చేయిస్తున్నారు. ఆ ప్రకారంగా మన ఆదాయాలన్నీ తోటాదారులే కదా. ఎవా సూరెడ్డి, నీకు బత్తాయి తోట ఉంది కదా, అది నువ్వు బెదవాడు ఎగుమతి చేస్తే కాయికి పావడం మిగులుద్దా? మిగులుద్దా అడుగుతున్నాను. అదే నువ్వు అమెరికాకి ఎగుమతి చేస్తే కాయికి ముప్పవడం మిగులు. దాని కీలకమే మన బయటపోయి ఫ్యాక్టరీ. ఓ మర తొక్కలు చెప్పు. త్వరగా కోపం తెలు చేసినట్టు. ఓ మర రసం మిండేస్తే, ఓ మరకి ఎందులేరేస్తే, ఓ మర డబ్బాల్లోకి ఎక్కించేస్తు. డబ్బాలు మనం కొనం, అమ్మో ఏళ్ళకేరు. ఆ డబ్బాల ఫ్యాక్టరీ కూడా మనమే కట్టించేసుకుంటాం. అందులో టీ కొట్టు, కాఫీ కొట్టు, ఒరే రత్నాలు చంద్రయ్య నువ్వు కలిపి పెట్టుకుంటారా, సోడా కొట్టు, టీ కొట్టు. అలాగే లేండ్రా, పొద్దుయ్యాకి ఇంక మనం హరికత్రం బుర్రకత్రం వినం కదా. కళాపోస్తుకి టూరింగ్ టాకీస్లే. ఓ శుభ్రాజు, నువ్వు ఆ పని మీద ఉన్న లైసెన్స్ నేను ఇస్తుంటాను. ఓ డ్రామాలేటి సినిమాలేటి ఒకటే సందడి, చేతి నిండా పని, జేబు నిండా డబ్బు. నీకు అసలు విషయానికి వద్దాం. ఈ బ్యాటరీలు కట్టడానికి మనం 2 లక్షల రూపాయలు సందా సర్కారు వారికి ఇస్తే గవర్నమెంట్ వారు 20 లక్షలు ఇస్తారు. దాని మీద బ్యాంక్ వారు మరో 80 లక్షలు ఇస్తారు. ఈ 102 లక్షల రూపాయలకి 6 బ్యాటరీలు వస్తాయి. ఆ తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు అన్ని పూర్తి చేసుకుందాం. మన పిల్ల పాపలు ఎవడ మట్టుకాలు చక్కగా రాజాలా బతుకుతారు. తర్వాత ఈ లక్షపత్రి పూజకి నేను ఈ ఊరి దొరగా చుట్టుపక్కల 12 గ్రామాల కోవెళ్లకి ధర్మకర్తగా 12 రెళ్ళు 24 వేలు కోవెళ్ళ నిధులు వంచి ఈ చందాకి పొడి కొడుతున్నా. తర్వాత దేవుడు తర్వాత దేవుడంతటి మన ధర్మరాజు గారు 50 ఎకరాల ఆసామిగా 5,000 చందా ఇస్తున్నా. ఆయన చెప్పినా నువ్వు అడ్డం చెప్పకయ్యా. రేపు ఫ్యాక్టరీకి మీ అబ్బాయి పెద్ద మేనేజర్ అయ్యాక 2 నెలల్లో మీ సొమ్ము జమ చేస్తాడు. పర్వాలేదయ్యా, నేను చెప్తాను కదా, అబ్బాయి రాసి 6-1. ఇప్పుడు మీరందరూ శ్రద్ధగా వినాలి ఒక విషయం. మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు, వీళ్ళకి మీ పేరిచ్చి చందా ఎంతో చెప్పండి. వీలనే కాదు, 10 పైసలు కూడా ఈ పూజపత్రిలో చేరాలి. మీ దగ్గర రొక్కం లేకపోతే చేతి గాజులు, ఉంగరాలు, ముక్కు పొడకలు, గొలుసులు, ఆఖరికి మంగళసూత్రాలు కూడా ఇవ్వచ్చు. కానీ ఇచ్చేదేదో మనసారా ఇవ్వండి. ఓ 10 గింజలు చల్లితే 10 బత్తాలు ఇంటికొస్తాయి. ఈవేళ 4,000 ఖరీదు చేసే మీ భూమి 4 ఏళ్లలో ఇళ్ల స్థలంగా మారి 40 ఏళ్ళు అట్టుకొస్తుంది. అబ్బాయి కనప ధర్మయ్యా రండయ్యా, అందరూ తలో వీధికి వెళ్ళి చందాలు వసూలు చేయాలి. రండి. సోనే వాళ్ళ హేనా అమ్మా, కాకి బంగారమా అంటుంది. అవునను, దాని పేరే బంగారమ్మా. కాకి బంగారం ఏం కర్మా, బలేవాడు అయ్యా. బాబం, బాబం అంటే బచ్చు బంగారమ్మా. హై, వాళ్ళ మామ పేరు హై. పిల్ల, మీ అమ్మాయికి అమెరికా సంబంధం కావాలా? నిజంగా కావాలా? వద్దు, నాకు అక్కినే నాగేశ్వరరావు ఎన్టీ రామారావు లాంటి కావాలి. లాంటి వారు ఏమిటమ్మా, వారినే కనుక్కుంటాను. కష్టం ఎంత ఇచ్చింది చాలు, కుదరకపోతే కన్నప్ప పూచి కదా. తేడా వస్తే నేను సాక్ష్యం. కాళ్ళు విరగ్గొట్టించేద్దాం. మహాప్రభు ఇక్కడ చిక్కులు పడిపోతున్నాయి. పవం 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 బం పవం. ఇదేమిటి తారక మంత్రం?
దండం పెట్టుకో. ఇంకా పెద్ద బుర్ర రావాలని. నా బాబే నా బాబే, నువ్వు తీసుకెళ్ళవే. అమ్మో 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 అమ్మో, ఎంత దిష్టి ఎంత దిష్టి! ఊరు వాళ్ళ కళ్ళన్నీ మన బాబు మీదనే. భజంత్రి పంజోడు పంజోడు, అసలు ఈ దిష్టి అమ్మాయికి తీయాలి. ప్లాన్ అంతా ఆవిడది. ఆవిడని తీసుకురావాలనే ప్లాన్ తమదే కదా బాబు. భజంత్రి 42 43 43 44 సంతాలు పెట్టుబడి ఆశీర్వం చేస్తుంది. డాడీ, ఈ డబ్బంతా ఫ్యాక్టరీ కోసం ప్రదలించిందే కదా, ఇదంతా ఢిల్లీ తీసుకెళ్ళి. చూడు మిస్ అమ్మా, మీరు అడిగింది 2 లక్షలు ఇచ్చాం కదా, అది కట్టి 20 లక్షలు మంజూరు చేయించండి. మరో 10 ఇస్తామంటే అప్పుడు 1 లక్ష చిల్లరకి కట్టేస్తాం. ఇది ప్రజా డబ్బు, పవిత్ర డబ్బు. ఎవరది 89 అన్నది? అంతా తమ భ్రమ. ఈ మధ్య తరచు తమ్ములం గారిని తలుస్తున్నారు. ఎండాపై కపిరాజు అంటాడు శాంతం శాంతం శాంతం. భీమన్న తంతం అంటాడు తంతం తంతం తంతం. గాంధీవి పంతం అంటాడు పంతం పంతం పంతం. కవలలు రగతం చూస్తారు రగతం రగతం రగతం. భళ్ళనోయి భాయి తమ్ముడా, లడాయి మొదలాయ తమ్ముడా, చంప చెడేలని పెంచు తమ్ముడా. భళ్ళనోయి భాయి తమ్ముడా, లడాయి మొదలాయ తమ్ముడా, చంప చెడేలని పెంచు తమ్ముడా. జెండా పైక బిరాదురా గండర గండాలే వరా, చేతిలో ఉన్నది గదరా జగ 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 పదరా. ఐదుగురి ఖైదుళ్ళక్కర్లేదు, ఉన్న ఊరు చల్లగుంటే చాలు. పడగొట్టి నాను ఆనాడు అని పడగొట్టుతాను ఈనాడు. పశుపతమున్నాది చూడు అని పిసు పిసు చేస్తానేడు. అన్నమాటకు సయ్యంతాం చమంటు చెయ్యతి చెయ్యంతాం, అన్నమాటకు సయ్యంతాం చమంటు చెయ్యతి చెయ్యంతాం. జయ కృష్ణ జయ జయ కృష్ణ, 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 జయ కృష్ణ జయ జయ కృష్ణ. Thank you.
ఆఫీసు బిల్డింగ్ గోవిందారామ, వర్కర్ల కాలనీ గోవిందారామ, ఆసుపత్రి భవనాలు గోవిందారామ, లక్షలు కోట్లు గోవిందారామ, రాజధాని గోవిందా గోవిందా.